ఇండస్ట్రీలో చాలా వరకు హీరోయిన్స్ ని ఎక్కువగా ట్రోల్ చేస్తూనే ఉంటారు. హీరోయిన్ గా అవ్వడం కోసం పలు రకాల కాంప్రమైజ్లు అవుతూ వన్స్ హీరోయిన్ అయ్యాక తెరపై హద్దులు మీరిపోతూ ఉంటారు అనేది కొందరి జనాల అభిప్రాయం. అయితే అందరూ హీరోయిన్స్ అలానే ఉండరు అంటూ ప్రూవ్ చేశారు ఈ ముగ్గురు హీరోయిన్స్. సినిమా ఇండస్ట్రీలో ఎంతో స్టార్ స్టేటస్ అందుకుని కూడా ఆ తర్వాత కుటుంబం కోసం అలాంటి స్టార్ హీరోయిన్ స్టేటస్లు వదులుకుని సింపుల్ లైఫ్ స్టైల్ ఇష్టపడుతూ వచ్చారు ఈ ముగ్గురు. అమల ఇండస్ట్రీలో ఒకప్పుడు స్టార్ హీరోయిన్, ఎలాంటి హిట్స్ అందుకుందో కూడా మనందరికీ తెలిసిందే. కానీ నాగార్జున పెళ్లి చేసుకున్న తర్వాత ఇండస్ట్రీకి దూరమైంది. కేవలం కుటుంబ బాధ్యతలు చూసుకుంటూ తన లైఫ్ని ఎంజాయ్ చేస్తుంది. అడపాదడపా సినిమాల్లో కనిపించినా కూడా అవి ట్రెడిషనల్ పాత్రలోనే మెరిసింది. నమ్రత ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా రాజ్యమేలేసింది. మహేష్ బాబుని ప్రేమించి పెళ్లి చేసుకున్న తర్వాత సినీ ఇండస్ట్రీకి దూరమైంది. ఆ తర్వాత ఎలాంటి లైఫ్ని అందుకుందో కూడా మనకు బాగా తెలుసు. కోట్ల ఆఫర్ వస్తున్నా సరే నమ్రత సినిమాలో మాత్రం నటించను అంటూ తెగేసి చెప్తుంది. లావణ్య త్రిపాఠి మెగా ఇంటి కోడలుగా అడుగుపెట్టాక ఓ రకమైన ఫ్యాన్ ఫాలోయింగ్తో దూసుకుపోతుంది. లావణ్య త్రిపాఠి అంతకుముందు ఇండస్ట్రీలో హీరోయిన్గా చాలా మంచి పేరు దక్కించుకుంది. ఎప్పుడైతే వరుణ్ తేజ్ని ప్రేమించి పెళ్లి చేసుకుందో ఆ తర్వాత ఇండస్ట్రీలో అవకాశాలు వస్తున్నా కూడా సినిమాలకు దూరంగా ఉంటుంది. ఒక వెబ్ సిరీస్లో నటించింది, అది కూడా సూపర్ డూపర్ హిట్ అయింది. అయితే పలు ఆఫర్స్ వస్తున్నా కూడా ఎక్స్పోజింగ్ చేయాలి అన్న ఉద్దేశంతో వాటిని రిజెక్ట్ చేస్తుంది. అమల నమ్రత తర్వాత లావణ్య త్రిపాఠి మాత్రమే అలాంటి స్థానాన్ని దక్కించుకుంది.